రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామ పంచాయతీలో ఎలాంటి అనుమతులు బిల్లులు లేకుండా ఎస్ఎఫ్సి నిధులను దుర్వినియోగం పరిచిన గ్రామ సర్పంచ్ చెర్లపల్లి రజిత, గ్రామ కార్యదర్శి ఆర్డబ్ల్యూఎస్ ఏహీలు కలిసి 355648 రూపాయలను దుర్వినియోగం చేశారని మాజీ గ్రామ సర్పంచ్ కాంపెల్లి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కొరకు వినియోగించవలసిన నిధులను తప్పుడు తీర్మానాలతో బిల్లులు కాజేసిన వారిపైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలని, చర్యలు లేని పక్షంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందర గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని కాంపెల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ మండల్ చీకోడు గ్రామ పంచాయతీ ఎస్ఎఫ్సి నిధులు అవినీతి గురించి గౌరవ కలెక్టర్ గారికి నిన్నటి రోజు ఫిర్యాదు చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించిన బాయి లీజుకు తీసుకున్నట్టు మరి సర్పంచ్ బంధువులైన వాళ్ళ పేరు మీద రికార్డు చేసి 48,000 రూపాయలు ఎస్ఎఫ్సి నిధులు దుర్వినియోగం చేయడం జరిగింది. మరి అంతేకాకుండా గౌరవ సర్పంచ్ గారు మరి గతంలో నా యొక్క సొంత ట్యాంకర్తో సమ్మర్లో నేను ఉచితంగా ఊరుకు నీళ్లు అందించడం జరిగింది నా ట్యాంకర్ ద్వారా. అంతేకాకుండా ఊరడి రాజు అనే వార్డు మెంబరు కూడా ఉచితంగా వాటర్ ట్యాంకర్ ద్వారా నీళ్లు పోసినాడు. మరి దా వార్డు మెంబర్ కాబట్టి మరి గ్రామ పంచాయతీలో రికార్డు చేయించుకొని 148,000 రూపాయలు దుర్వినియోగం చేసినారు. అదే కాకుండా మరి మోటార్లు రెండు మోటార్లు కొన్నట్టు ఎస్ఎఫ్సి నిధుల నుండి రికార్డు చేసి మరి ఒకటి 65,000 చిల్లర, ఒకటి 94,000 చిల్లర డ్రా చేయడం జరిగింది. మరి ఈ మోటార్లకు ఎలాంటి బిల్లు లేదు. మరి ఒక తీర్మానంతోటే రికార్డు చేయించుకోవడం జరిగింది. మరి దీనికి గౌరవ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మరి దీనిపై సంబంధిత అధికారులు ఎంపీడీఓ కానీ డిపిఓ కానీ పూర్తి స్థాయిలో విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ తీసుకోకపోతే మరి గ్రామ పంచాయతీ ముందు నిరాహార దీక్ష చేపడతానని తెలియజేస్తున్నాను. అవినీతి చేస్తుంటే ప్రభుత్వము మరి ఎలాంటి అవినీతికి పాల్పడదని చెప్తూ ఉండగా, పై అధికారుల్లో సూచిస్తుండగా మరి గౌరవ మా ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారు మరి తప్పుడు రికార్డులు చేసి పైసలు కమిషన్ల కపూర్తి పడి మరి ఇలాంటి రికార్డులు చేస్తుంది. మరి అంతేకాకుండా మరి గౌరవ కార్యదర్శి గారు మరి 3వ నెల తీర్మానం ఇచ్చింది. మరి ఎట్లా ఇవ్వడం జరుగుతుంది? మరి ఈమెకు సంబంధం లేని విషయంలో మరి కమిషన్ తీసుకొని మరి తీర్మానం ఇవ్వడం జరిగింది. సర్పంచ్ గారు చెప్పిన పని చేస్తూ ఎలాంటి పనులు చేయకుండా బిల్లులు డ్రా చేయడం మరి ఎంతవరకు సమంజసం? మరి దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి చట్టపరమైన చర్యలు తీసుకొని ఏఈ ఆర్డబ్ల్యూఎస్ను మరి పంచాయతీ సెక్రటరీని మరి గ్రామ సర్పంచ్ని వెంటనే సస్పెండ్ చేయాలని తెలియజేస్తూ, ఒకవేళ చేయకపోతే గ్రామ పంచాయతీ ముందు నిరాహార దీక్ష చేపడతానని తెలియజేస్తున్నాను.